కమిడియన్ గా తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్న వేణుమాధవ్ రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ లో బిజీ స్టార్ గా ఉన్నారు. 20 ఏళ్ల పాటు కొన్ని వందల సినిమాల్లో నటించిన వేణుమాధవ్ కు ఓ బలమైన కోరిక ఉండేది. ఈ విషయాన్ని ఆయన కూడా పలు సందర్భాల్లో తెలిపారు. సినిమాల్లోకి రాకముందే టీడీపీ ఆఫీస్ లో కొన్నాళ్ల పాటు పనిచేస్తున్న వేణుమాధవ్ కు రాజకీయాల్లోనూ రాణించాలని ఆకాంక్ష ఉండేది. టీడీపీ తరఫున పలు కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. తన సొంత ఊరు కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వేణుమాధవ్ ఎంతగానో ప్రయత్నించారు. 2014లో కోదాడ నుంచి పోటీ చేయాలని భావించిన వేణుమాధవ్ ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన వేణుమాధవ్ క్రమంగా రాజకీయాలకు టీడీపీకి కూడా దూరంగా ఉన్నారు. చివరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న ఆయన గత ఎన్నికల్లో కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే అధికారులు నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని తిరస్కరించారు. మరోసారి నామినేషన్ వేసినా తిరస్కరించడంతో సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్యేగా సొంత ఊరికి సేవ చేయాలనే కోరిక తీరకుండానే ఆయన కన్ను మూయడం కోదాడ వాసులని కంటతడి పెట్టిస్తుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.